విదేశీ టీకాల దిగుమతికి 1-2 రోజుల్లోనే లైసెన్స్ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. అమెరికాకు చెందిన ఎఫ్డీఏ లేదా డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన ఏ టీకానైనా దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతులు జారీ చేస్తుందని నీతి ఆయోగ్ సభ్యులు వికే పాల్ తెలిపారు. టీకాల దిగుమతికి ప్రస్తుతం ఎటువంటి దరఖాస్తులు పెండింగ్లో లేవన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాల నుంచి టీకాల దిగుమతికి ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి సంస్థలతో కేంద్ర బయోటెక్నాలజీ విభాగం, విదేశాంగ శాఖ మొదటి నుంచి సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. వారు తయారు చేసిన టీకాలను ఇక్కడకు దిగుమతి చేయాలని లేదా భారత్లోనే వాటిని ఉత్పత్తి చేయాలని ఆ సంస్థలకు సూచించినట్లు ఆయన చెప్పారు. టీకాల లభ్యతపై ఈ ఏడాది 3వ త్రైమాసికంలోనే చెప్పగలుగుతామని ఆ సంస్థలు తెలిపాయని చెప్పారు. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ భారత్లో టీకాల ఉత్పత్తికి సిద్దంగా ఉందని తెలిపారు. వచ్చే వారంలోగా స్పుత్నిక్ వి టీకా మార్కెట్లోకి వస్తుందని చెప్పారు. కోవాక్సిన్ టీకా తయారీని ఇతర సంస్థలకు అప్పగించాలన్న ప్రతిపాదనను భారత బయోటెక్ స్వాగతించిందని అన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య దేశ ప్రజల కోసం 216 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. అందరికీ టీకా అందుబాటులోకి వస్తుందని వికే పాల్ స్పష్టం చేశారు. गवर्नमेंट ऑफ इंडिया की रिस्पॉन्सिबिलिटी को जोड़ते हुए आगे बढ़ने का एक रास्ता तय किया. उन्होंने ही इंडिकेट किया दे वांट फ्लेक्सिबिलिटी विद रिस्पेक्ट. दिस इज फेडरल नेशन एंड इट इज प्रोसीडिंग वेल. लेट्स वर्क मोर सीमलेसली. इसी प्रकार ये मांग भी थी कि प्राइवेट सेक्टर में भी उपलब्धता हो और वहां पे डायनेमिक्स जो है वो प्राइस के जो डायनेमिक्स है वो कमर्शियल जैसे होने चाहिए बिजनेस में. उससे अब नए वैक्सीन हमारे आ गए. स्पुतनिक वैक्सीन उस तरफ जाए और दूसरे वैक्सीन की अभी बात करूंगा जो भी आ सकते हैं. खुला क्या आज कोई भी वैक्सीन जो एफडीए अप्रूव्ड है, डब्ल्यूएचओ से अप्रूव्ड है, इंडिया में आ सकता है. उनको इम्पोर्ट लाइसेंस चाहिए वो 2 दिन में मिलेगा, 1 दिन में नहीं मिलेगा. कुछ है ही नहीं. इट्स ऑल डन. किसने कहा कि रोका? बिल्कुल नहीं रोका. कोई इम्पोर्ट लाइसेंस पेंडिंग ये उन्होंने देखना है कि कब सप्लाई कर सकते. तो ये रास्ते जो खोले गए जनता ने कहा, स्टेट्स ने कहा, इसलिए ये रास्ता चुना गया है. अब हमने इस रास्ते को मिलजुल के सीमलेस डिलीवरी ऑफ इस नेशनल मिशन करना है. अल्टीमेटली इट इज अबाउट द पीपल. मैक्सिमम नंबर ऑफ पीपल मस्ट रिसीव द अवेलेबल स्टॉक पार्ट सून एज पॉसिबल एंड देन एज वी मूव फॉरवर्ड there is plenty to be proud of and plenty to achieve.